ఇక తెలంగాణ చూస్తే బండి సంజయ్ నలభై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక పల్నాడు జిల్లా కాకాని జేఎన్టీయు కౌంటింగ్ దగ్గర ఉన్నారు నర్సరావుపేటలో అక్కడ వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్ల బ్రహ్మనాయుడు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది మచిలీపట్నం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అంటే మొత్తం మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర పన్నెండు వేల ఏడు వందల మూడు ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు ఎవరు సురేష్ గారు రెడీ ఉన్నారు రైట్ మొత్తంగా ఇటు తెలంగాణలోనే కాంగ్రెస్ అండ్ బీజేపీ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది థర్డ్ ప్లేస్ లోనే బీఆర్ఎస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో విషయానికి వస్తే టీడీపీ వేవ్ కొనసాగుతుంది అలాగే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాల్లో కూడా జనసేన వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న